అడవిలో ఆట నేను వసంతి ఆడాం కలిసి. ఇది నేను సత్య కలిసి ఆడాం. ఎలా ఆడానంటే నేను ఓకే నా దగ్గర దాంట్లో సగం డబ్బులు నీకు ఇస్తా, నాకు ఇవి సో అండ్ సో సర్వీసెస్ కావాలి, మిగతా సగం నా ఫ్రెండ్స్కి ఇచ్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి. బట్ ఇక్కడ పాయింట్ ఏమొచ్చిందంటే మీరు సత్య ఫేవర్గానే ఆడారని వచ్చింది, ఇన్ రిటర్న్ మీరు వర్క్స్ చేయించుకున్నారనేది ఎక్కడ పోర్ట్రే అవ్వలేదు. ఓకే, మెయిన్ థింగ్ హోటల్ టాస్క్లో మీరు సత్యకి అమౌంట్ ఇచ్చారు, సత్యకి ఫేవరబుల్గా ఆడారనే పాయింటే హైలైట్ అయింది తప్ప మీరు ఇన్ రిటర్న్ వర్క్స్ చేయించుకున్నారు, ఇన్ రిటర్న్ మీకున్న మీకు తనపై ఉన్న ఇంట్రెస్ట్ని మీరు బయట పెట్టుకున్నారు, తనతో ఫుడ్ తినిపించుకోవడం ఇవన్నీ అవన్నీ టాస్క్లే, అవన్నీ టాస్క్లో భాగం భాగమే. బట్ అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్గా పోర్ట్రే అయింది, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది సర్వీసెస్ డిఫరెంట్ లెవెల్లో చేయించుకున్నారు, మసాజ్ చేయించుకున్నారు, ఆర్ పాటలు పాడించుకోవడం, డ్యాన్స్ చేయడం అట్లా చేయించుకున్నారు. అది నాకు కొంచెం దట్స్ నాట్ మై స్టైల్ అనిపించింది. మసాజ్ చేయించుకోవడం ఏంటి అమ్మాయి చేత, అది కూడా లైవ్ టెలివిజన్లో అందరూ చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్స్ కొంచెం డౌన్ బిలో మై లెవెల్ అనిపించింది నాకు అది. సో అందుకని నేను అట్లా కాకుండా క్యూట్గా చేయించుకున్నాం పనులు. ఓకే నాకు ఇక్కడ ఫోటో కావాలి బెంచ్ దగ్గర, ఆర్ యూనో నాకు ఫుడ్ తీసుకురా కలిపి పెట్టు, ఇలాంటి చిన్న చిన్న క్యూట్ క్యూట్గా చేయించుకుందాం అని అనుకున్నాం. మరి ఆ మసాజ్ అనేది బిగ్ బాసే కదా గేమ్ ఇచ్చారు, ఇట్స్ అల్టిమేట్లీ ఆ గేమ్, మరి మీరు ఎందుకు చేయలేకపోయారు అట్లా? నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఐఎమ్ అన్ యాక్టర్ సో ఐ హ్యావ్ టు బీ ఇన్ మై బెస్ట్ బిహేవియర్. సో నేను ఇక్కడ చేసేవి నా మెయిన్ ప్రొఫెషన్కి ఎఫెక్ట్ అవ్వకూడదు, నా సోషల్ ఇమేజ్కి కానీ. మిగతా వాళ్ళందరూ నాన్ యాక్టర్స్ చాలామంది, వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. సో ఐ హ్యావ్ టు బీ ఇన్ మై బెస్ట్ బిహేవియర్ అనేది నా మైండ్లో ఉండింది. అందుకని ఓకే ఇది కొంచెం క్యూట్గా చేయించుకుందాము, బాగుంటుంది చూసేవాళ్ళకి కూడా అన్న ఉద్దేశంలో చేయించుకున్నాను అనమాట అవన్నీ. సో అండ్ అది కూడా ఏంటంటే అందరూ అర్థం సరిగా అర్థం కాని విషయం మొత్తం నేను తనకి ఇచ్చేసాను అనుకున్నారు, బట్ దట్స్ నాట్ ట్రూ. మా ఇద్దరు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా, నువ్వు కంటెంటర్ అవ్వకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకు ఇవ్వాలి. దట్ వాజ్ ద డీల్ బిట్వీన్ అస్. అది మరి బయటకు వచ్చిందో తెలియదు. అండ్ నేను తనకి ఫస్ట్ హెల్ప్ చేసిన రీజన్ ఏంటంటే తను నా దగ్గరికి వచ్చి అంటే గేమ్లో చూస్తున్నా కదా, ఆదిరెడ్డి వాజ్ హెల్పింగ్ గీతు, మరీనా వాజ్ హెల్పింగ్ రోహిత్, ఫైమా ఇనాయ వాజ్ హెల్పింగ్ ఫైమా, ఇలా ఒక్కొక్కళ్ళు పేర్స్ పేర్స్గా ఫామ్ అయిపోయారు. సో తను వచ్చి బికాస్ వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్, అరే నాకు హెల్ప్ చేయవా ప్లీజ్, వీళ్ళందరూ వీళ్ళ దగ్గర అంతంత హెల్ప్ చేసుకుంటున్నారు, నాకేం టిప్స్ రావట్లేదు అది అంటే సరే ఓకే నేను చూస్తాను హెల్ప్ చేస్తాను అని చెప్పి నాకు కావాల్సిన సర్వీస్ నాకు కావాల్సిన ఫుడ్ సర్వీసులు అన్నీ చేయించుకుని అప్పుడు అలా టిప్ ఇచ్చాను నేను. కాకపోతే మాదే ఎక్కువ హైలైట్ అయింది మిగతా వాళ్ళకంటే కూడా. ఐ అండర్స్టాండ్ బికాస్ యూఆర్ నో టూ గుడ్ లుకింగ్ పీపుల్, లుక్స్ నైస్ ఆన్ స్క్రీన్, అలా పోర్ట్రే అయిందని అర్థమైంది నాకు. ఓకే.